మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి బెల్ బటన్ నొక్కండి. మీ నుండి మేము ఆశిస్తున్నాం. జ్ఞానము కలిగి నమ్మకమైన విశ్వాసము గల మా కుక్క పేరు ముద్దుగాచున్నని పిలుసుకుంటాము. ఇది మంచి శిక్షణను పొంది డైమండ్ కనుగొనే స్థాయికి చేరింది కనుక దీని పేరు డైమండాగా మార్చాము. ఇప్పుడు దీని విలువతో పాటు అవభావాలు కూడా మారిపోయాయి. ఒక వజ్రాన్నిది కనుక్కుంటే దాని విలువ ఎంత ఉంటుందో దానికన్నా 10 రెట్లు ఈ డైమండ్ డాగ్. దీనికి శిక్షణ ఎలా ఇచ్చామంటే, ఒక రోజులో ఏ సమయంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందో ఆ సమయాన్ని గమనించాను. ఉదయం 6 నుంచి 8 గంటల లోపల, సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల, ఈ సమయంలో చాలా హుషారు కలిగి మనల్ని పిలుస్తూ శిక్షణ ఇమ్మని, ప్రతిరోజు ఆ సమయానికి రమ్మని పిలుస్తుంది. ఆ సమయంలో మనము ఏ విధంగా ట్రైనింగ్ శిక్షణ ఇస్తే అదే విధంగా క్రమము తప్పకుండా పాటించి మనం అనుకున్న ఆలోచనల ప్రకారము చెప్పినట్లు వింటుంది. ఆ సమయంలో ఎటువంటి ఆహారము పెట్టకూడదు, అది ఆ సమయంలో మనము చెప్పినట్లు చేస్తుంది. తరువాత ఆయాసం వస్తుంది, వెంటనే నీళ్లను త్రాగించాలి. తరువాత సాయంత్రం వరకు రెస్ట్ ఇవ్వాలి. తిరిగి అదే సాయంత్రం సమయానికి మన దగ్గరికి వచ్చి కాళ్లతో మీద పడి పిలుస్తుంది. అంతవరకు మనము వేచి ఉండాలి, అప్పుడే అది మన మాట వింటుంది. మనము దాని ప్రకారం వెళ్ళి మన ఆధీనంలోనికి మన మాట విననట్లు చేసుకోవాలి. శిక్షణ అయిపోయిన తర్వాత మంచి ఆహారాన్ని పెట్టాలి. ఇప్పుడు మా డైమండ్ డాగ్ మేము చెప్పినట్లు ఎలా ఉంటుందో చూడండి. మేము దీనికి శిక్షణ ఎలా ఇచ్చామో మొత్తం ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాము. దీన్ని చూచి మీరు కూడా మీ దగ్గరున్న కుక్కలకు శిక్షణ ఇవ్వవచ్చు, లేదా మా దగ్గర శిక్షణ పొందిన కుక్కలను తీసుకునవచ్చు. ఇలా శిక్షణ పొందిన కుక్కలను వజ్రాలు ఉండే ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి. వాటిని ఒక కో ప్రాంతంలో 1 గంట వదలాలి. అవి మొత్తం వాసనతో పసిగట్టి ఉన్నాయాలేవా అనేది తెలియజేస్తాయి. ఉంటే ఖచ్చితంగా వాటిని పసిగట్టి నోటితో పట్టుకుని మన దగ్గర తెచ్చివేస్తాయి. వాటిలో కొన్ని ప్రాణం ఉండే వజ్రాలు కావచ్చు, కొన్ని ప్రాణంలేని సూది ముక్కు రాళ్లను పోలిన వజ్రాలు ఉండవచ్చు. మొత్తానికి వజ్రాలను పోలిన రాళ్లనే తెస్తాయి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే వజ్రాలు దొరుకు ప్రదేశాలలో వీటిని వదిలి వజ్రాల వేట చేయించాలి. మీరు వీటిని తీసుకుని వజ్రాల వేటకు పోయే సమయంలో నీటిని, ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఏసీ కారులలో తీసుకోపోవడము ఎంతో ఉత్తమం. మన సమయం వ్యర్థం కాకుండా ఫస్ట్ మనము వజ్రాలు దొరికే ప్రాంతాన్ని గుర్తించాలి. అప్పుడు కుక్కలను అక్కడికి తీసుకెళ్లి వేట చేయించడం మొదలుపెట్టాలి. వజ్రం, మనము కుక్కలతో వజ్రాల వేటకు పోయే కాలము వర్షాకాలం అయితే బాగుంటుంది, ఎందుకంటే కుక్కలకు చల్లదనము ఉంటుంది. మరియు నేలలో దాగి ఉన్న వజ్రాలను కాలు మేళ్లుతో పెకిలించడానికి నేల మెత్తగా ఉంటుంది. అది వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, నెల కావచ్చు. ఇటువంటి వజ్రాలను కనుగొన్న శిక్షణను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంటారు దీన్ని. అంటే కుక్క పిక్కను కానీ చేతిని కానీ పట్టుకుంటే ఇలా వదలదు, అది కుక్క బలం. చూడండి చూడండి, అందుకే కుక్క అంటే భయపడతారు.